మూడంటే నీ షర్ట్ నిక్కర్ కావాలి. ఒక సైడ్ 20 22 12 7 9 11 1/2 13 22. మగపిల్లలకి మూడో నాలుగో తరగతి వాళ్ళకి షర్ట్లు నిక్కరు ఎలా కట్ చేయాలి వాళ్ళు ఇచ్చే క్లాత్ ఎంత చూపిస్తాను చూడండి. ఇది కూడా పెద్ద పన్నానే 5400 పన్న. చాలా పెద్ద పన్న ఇది. ఈ క్లాత్ మూడు షర్ట్లకి 2 మీటర్ల 10 పాయింట్లు ఇచ్చారు. ఈ 2 మీటర్ల 10 పాయింట్లు మూడు షర్ట్లు ఎలా కట్ చేయాలో నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి కరెక్ట్గా చూడండి. పార్టీ కావాలి కాబట్టి సింగిల్ మార్చుకోవాలి. ఒక హ్యాండ్స్ తీసాం ఒకదానికి ఇంకా 2 తీసుకోవాలి. పైకి నిలబెట్టుకుంటే సరిపోయింది. ఇంకా మనం ఇంకొక షర్ట్కి హ్యాండ్స్ తీసుకోవాలి. మనం ఎక్కడైతే లూజ్ సరిపోతుందో అక్కడ మాత్రమే కరెక్ట్గా చూసుకొని ఇట్లా పెట్టుకోవాలి. కరెక్ట్గా ఈ లూజ్ సరిపోయిందా లేదా అని ఒకసారి ఆలోచించుకొని ఇట్లా చూసుకుంటే సరిపోయింది. కరెక్ట్గా ఎవరికైనా ఆల్రెడీ మనకి మూడింటికి హ్యాండ్స్ వచ్చేసినాయి. ఇది సేఫ్ తీసుకుంటున్నాం అనమాట. 2 ఆల్రెడీ హ్యాండ్స్ వచ్చేసినాయి. ఇంకో మూడో దానికి సోలర్స్ మాత్రం తీయాలి. ఓన్లీ సోలర్స్ వచ్చి 12 అంగుళాలు. ఇలా ఖర్చుతో 13 అంగుళాలు ఉంచుకొని తీసుకోండి. డబుల్ పీసులు వచ్చేస్తాయి. ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ గమనించండి. ఎందుకంటే ఇలా డబుల్ చేసుకుంటే 2 వస్తాయి. ఇక్కడ సోలర్స్ 2 సెట్లకు వచ్చేస్తాయి. ఆల్రెడీ ఈ సెట్కి డబుల్ సోలర్స్ వచ్చేస్తుంది ఒకే టైము. టూ షర్ట్స్కి సోలర్స్ వచ్చేసినాయి. ఇంకొక షర్ట్కి సోలర్ తీయాలి. ఎందుకంటే ఇలా డబుల్ మార్క్ తీసుకొని ఇక్కడ ఇంకొన్న సోలర్ ఒకటి పెట్టుకుంటే దాని మీద పని తీసేసుకుంటే సరిపోయింది. పైన వచ్చి 1 ఇంచ్ బెల్ట్ లెస్ చేయాలి. మూడు ఫ్రంట్లు వచ్చేసినాయి. ఒకదానికే బ్యాగ్ తీస్తాం. ఇంకా 2 బ్యాగ్లు ఎక్కడ తీయాలో చూపిస్తాను. ఇది వచ్చి నిక్కర పట్టీకి వాడుకోవచ్చు. ఈ క్లాత్ని ఉక్షులు పెట్టేయడానికి మళ్ళీ ఇందాక ఏ ప్లేస్లో తీసాం సేమ్ ప్లేస్లో మళ్ళీ తీయాలి. ఆల్రెడీ 2 నిక్కర్లకు వచ్చేసినాయి. 3వ నిక్కర్కి తీయాలి. మళ్ళీ సేమ్ ప్లేస్ కిందకి దిగి తీయాలి. నిక్కర్ ముఖ్యంగా ఇలా 2 పాకెట్స్ ఉండాలి. రింగులు కంపల్సరీ ఉండాలి. ఇలా క్రాస్ పాకెట్స్ వేసుకొని